हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एला उन्नारु अंदरू बागुन्नारा नेनु कूडा चाला चाला बागुन्नानंडी इवाल्टि वीडियो वच्चेसि पर्फेक्ट गा हुक्सुलु काजालु ए विधंगा कुट्टुकोवालि अनेदि चूपिस्तानु इक्कड नेनु चूपिंचिनट्लुगा कुट्टडं मीरु अलवाटु चेसुकुन्नारंटे असलु मीकु ब्लौज पाडैपोयिना सरे हुक्सुलु काजालु अनेटिवि असलु ऊडिपोवु अन्नमाट चाला स्ट्रांग गा उंटायि नीट फिनिशिंग वस्तुंदंडि तप्पकुंडा ट्रई चेयंडि मुख्यंगा कोत्तगा नेर्चुकुने वाळ्ळकि काजालु हुक्सुलु कुट्टेटप्पुडु चाला पोरपाट्लु चेस्तू उंटारु दानि वल्ल चूडडानिकि असलु बागोवु ఆ పొరపాట్లు లేకుండా నీట్ గా ఏ విధంగా కుట్టాలి అనేది ఈ రోజు అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే మనకి హుక్స్లు కాని కాజాలు కాని కుట్టుకునేటప్పుడు ముడి వేసుకోకుండా నీట్ గా ఏ విధంగా కుట్టాలి అనే చూపిస్తున్నానండి దారానికి చివరన ముడి ఉండదు ఇలా ఫోల్డింగ్ లాగా ఉంటుంది అంటే దారాన్ని మనం నాలుగు పొరల మీద ఒకేసారి తీసేసుకుని సూదికి ఎక్కించేసుకున్నామంటే ఇంకా దారం చివరన ముడి వేయాల్సిన పని లేదన్నమాట చూడండి ఇలాగా చూడండి ఇప్పుడు మీకు ఫస్ట్ నేను కాజాలు ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఒక క్లాత్ పైన చూపిస్తున్నానండి బ్లౌజ్ పైన కాకుండా ఫస్ట్ మనం ఇట్లా మార్క్ చేసుకుంటాం కదా పైన కింద మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుంటాం అంటే కరెక్ట్ గా అన్ని మొత్తం ఒకే లెవెల్ లో రావడం కోసం అన్నమాట ఈవెన్ గా రావాలి కదా ఇప్పుడు మళ్ళీ ఈ రెండిటికి మధ్యలో మార్కింగ్ చేసుకోవడం కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బిగినర్స్ కోసం చూపిస్తున్నానండి మీకు తెలిస్తే స్కిప్ చేసేయొచ్చు నో ప్రాబ్లం ఈ కింది వైపు క్లాత్ కూడా సేమ్ మధ్యలో ఉన్న మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేయండి కొంచెం పైన ఇలా నొక్కినట్లుగా ప్రెస్ చేస్తే ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా ఫోల్డింగ్ దగ్గర మార్క్ చేసుకోండి చూడండి ఫస్ట్ సూదిని కింది వైపు నుంచి చూడండి కింది వైపున జస్ట్ ఇలా కొంచెం కుట్టండి జస్ట్ ఇలా కుట్టిన తర్వాత మనము దారానికి చివరన ముడి వేయలేదు కదా ఈ థ్రెడ్స్ లోపలికి ఇలా జస్ట్ ఇలా దూర్చి కొంచెం లాగేశారంటే మనందరికీ తెలిసిన టెక్నిక్ అండి ఇది కానీ చాలా మందికి తెలియదు ఇలా నాట్ పడిపోతుంది ఓకే ఇప్పుడు సూదిని పైకి తీసుకోండి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ ప్లేస్ లో ఇలా పైకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత కాజల్ లెంగ్త్ వచ్చేసి మనకు తెలుస్తుంది కదా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కన్నా కాస్త తక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపించిన మాదిరిగానే మీరు కుట్టండి ఒక ఇంటు షేప్ లో వచ్చేలాగా అటు ఇటు టాకాలు వేసుకుంటే సరిపోతుంది చూడండి 2 టైమ్స్ 3 టైమ్స్ మనం నాలుగు పొరల మీద దారం తీసుకున్నాం కాబట్టి 4 టైమ్స్ మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి కాజా కోసం మరి లావుగా ఉన్నా సరే కాజాలు చూడడానికి బాగో కదా ఇలా చిక్కు పడినప్పుడు నీడిల్ని ఇలా మనము పెట్టి కొంచెం లాగేసామంటే ఆ చిక్కు ముడి అనేది ఊడిపోతుంది చూడండి ఇలా లాగేస్తే సరిపోతుంది చూడండి ఈజీగా మనకి ఆ చిక్కు ముడి అనేది ఊడిపోయింది కొంచెం నిదానంగా లాగితే వచ్చేస్తుంది అన్నట్టు ఓకే ఇప్పుడైతే మనం 4 స్టిచెస్ ని కుట్టేసుకున్నాం కదా కాజా కోసం ఇప్పుడు ఈ దారాన్ని ఇలా పెట్టుకోండి మన బొటన వేలు కిందకి ఇలా సైడ్ కి పెట్టుకోండి బిగినర్స్ కోసం కదా ఇప్పుడు నీడిల్ కి రివర్స్ లో ఉంటుంది కదా హోల్ ఉన్నటువంటి వైపున ఇలా దూర్చండి దూర్చేసి సూదిని ఇలా లాగేయడమే చూడండి ఇలాగా నాట్ పడిపోతుంది మళ్ళీ దారాన్ని ఇలా బొటన వేలు కిందకి తీసుకోవడం సూదిని కాజా లోపలికి దూర్చేసి టైట్ గా లాగడం ఒకటి ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కాజా మెలిక వేసి లాగేటప్పుడు మొత్తం అన్ని కూడా దగ్గర దగ్గరగా వచ్చేలాగా లాగాలి అలాగే లూజ్ అనేది లేకుండా థ్రెడ్స్ అన్ని సమానంగా ఇప్పుడు నాలుగు పొరల మీద మనం దారం ఎక్కించాం కదా ఆ దారం పోగులు అనేటివి లూజ్ రాకుండా మొత్తం అన్ని కూడా ఈవెన్ గా ఉండేలాగా చూసుకుంటూ ఇలా లాగాలన్నమాట ఓకే చూడండి చాలా మందికి కాజాలు కుట్టేటప్పుడు అవి కొంచెము పోస పోసగా పైకి కనిపిస్తూ ఉంటాయండి బిగినర్స్ కి అవి రాకుండా చూసుకుంటే కాజాలు చాలా నీట్ గా ఉంటాయి ఇలా ఓకే అర్థమవుతుంది కదా నేను ఇంకా మీకు నెక్స్ట్ ఇంకో కాజా కూడా చూపిస్తాను ఇలా మొత్తం కాజా అంతా ఫిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ థ్రెడ్ ని మనం కిందకి దించేటప్పుడు ఎటు వైపుకైతే మనకి మెలికలాగా వచ్చిందో ఇటువైపుకే అంటే బొటన వేలు వైపుకుంది కదా ఇటువైపుకే మనం సూదిని కిందకి తీసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మీకు క్లియర్ గా చూపిస్తాను ఉండండి ఇలా నీట్ గా కాజా అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ కాజాకి కింది వైపున మనం ఏమి నాట్ వేసేసి థ్రెడ్ కట్ చేసుకోవాల్సిన పని ఏమీ లేదండి జస్ట్ ఇక్కడ ఒక్క నాట్ వేయండి అంతే అంటే మనకి కాజా
థ్రెడ్ లూజ్ రాకుండా ఉండడం కోసం మాత్రమే. జస్ట్ ఇలా వేసేసిన తర్వాత మనం ఎలాగో కాజా కుట్టడం కోసం మార్కింగ్ చేసుకొని ఉంటాం కదా, దీనిని బట్టి ఈ కాజా దగ్గర నుంచి డైరెక్ట్గా నీడిల్ని ఇలా పైకి తీసేసుకుంటే సరిపోతుంది. కిందంతా థ్రెడ్ కట్టింగ్స్ ముడులు అలా ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఫస్ట్ కాజాకి ఎలా అయితే 4 టైమ్స్ థ్రెడ్ తీసుకున్నామో సేమ్ అలాగే తీసుకోండి. చూడండి, నేను 2వ కాజాని కూడా స్టిచ్ చేసేసుకున్నాను. చూసారా మీకు ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. మనం ఎప్పుడైనా కాజాని అల్లేటప్పుడు దగ్గర దగ్గరగా అల్లుకుంటూ రావాలి, లూజ్ రాకుండా టైట్గా లాగుతూ కాజాని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు ఇలా చూపించాను కదా, ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ నీడిల్ని కింది నుంచి పైకి తీసుకున్న తర్వాత 4 స్టిచ్చెస్ని వేసుకోండి. 4 పొరల మీద ఉన్న దారాన్ని ఇలా 2 వైపులకి గుచ్చండి. ఒక ఇంటూ షేప్ వచ్చేలాగా కుట్టాలి. అటువైపుకి 2 సార్లు, ఇటువైపుకి 2 సార్లు కుడితే సరిపోతుంది. ఇప్పుడు దారాన్ని ఇలాగా చూడండి, ఇలా పక్కకి తీసేసుకుని ఒక సర్కిల్ లాగా వచ్చేలాగా ఇలా పక్కకి ఫింగర్స్ మీదకి పెట్టుకుని నీడిల్ని రివర్స్లో పెట్టుకుని ఇందులో దూర్చేసి పక్కకి లాగేయడమే. ఓకేనా, ఇలాగా టైట్గా లాగండి. అలాగే మీరు ఈ సూదిని లాగేటప్పుడు ఎటువైపుకైనా సరే ఒక్కవైపుకి మాత్రమే లాగాలి. ఒకవైపుకి ఒకసారి రైట్ సైడ్కి, ఒకసారి లెఫ్ట్ సైడ్కి, ఇలా 2 వైపులకి ఇష్టం వచ్చినట్లు లాగితే మీకు కాజా అనేది నీట్గా రాదు. మీరు ఏ డైరెక్షన్లో అయినా సరే ఒక్కవైపుకి మాత్రమే కాజా మొత్తాన్ని కుట్టాలన్నమాట. ఓకేనా, మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది నేను ఎటువైపుకి లాగుతున్నానో. ఎటువైపుకైనా పర్వాలేదు, ఒకవైపుకి లాగండి. మీరు ఎటువైపుకైతే మీరు థ్రెడ్ని లాగి కాజాని స్టిచ్ చేస్తారో సేమ్ అదే వైపుకి కాజా కుట్టడం అయిపోయిన తర్వాత నీడిల్ని కిందికి తీసేసుకోండి. అప్పుడు మీకు కాజా అనేది మెలికి తిరగకుండా స్ట్రైట్గా ఉంటుంది. చూడండి ఇలాగా. ఓకే, నేను ఇలా నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి లాగుతున్నానండి. చూడండి, నీట్గా కాజా అయితే కుట్టడము కంప్లీట్ అయింది కదా, గ్యాప్ లేకుండా కుట్టండి. ఇప్పుడు మనం ఎటువైపుకైతే కాజాని లాగామో కుట్టేటప్పుడు థ్రెడ్ని, అటువైపుకే సూదిని కిందకి తీసుకోవాలి. చూడండి ఇలాగా, ఇది పర్ఫెక్ట్ రైట్ స్టిచ్చింగ్ అన్నమాట. చాలామంది బిగినర్స్ ఇక్కడే పొరపాటు చేస్తూ ఉంటారు, దానివల్ల కాజా అనేది అస్సలు బాగుండదు. ఓకే, కింది వైపుకి తీసేసుకుని నాట్ వేసేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు ఇటువైపుకి థ్రెడ్ని కిందకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఇప్పుడే చూపిస్తున్నాను. చూడండి, నేను కిందకి సూదిని తీసేసుకున్నాను కదా, దారాన్ని పైకి తీసేస్తున్నానండి. చూడండి, దారాన్ని నేను పైకి తీసేశాను. తీసేసిన దారాన్ని ఇటువైపుకి గుచ్చుతానన్నమాట. ఇప్పుడే మీకు అర్థమైపోతుంది క్లియర్గా మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు. చాలామంది అడిగారు, అక్క హుక్స్లు కాజాలు ఎలా కుట్టాలో కొంచెం క్లియర్గా చూపించండి అనేసి. చూడండి, ఇటువైపు కుట్టిన వెంటనే మీకు ఇక్కడ కాజా తెలుస్తుంది కదా, మెలికి వచ్చేసింది. ఇలా ఏమంటారు, ఇలా పక్కకి తిరిగినట్టుగా వచ్చేసింది. చూడండి, ఇది రాంగ్ వే అన్నమాట. ఇటువైపుకి మనం కుట్టకూడదు. మనం ఏ డైరెక్షన్లో అయితే థ్రెడ్ని లాగుతామో అదే డైరెక్షన్లో మనం నీడిల్ని కిందకి తీసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ కాజా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేనైతే దీన్ని పైకి తీసేసుకుని నార్మల్గా మనం ఎటువైపుకైతే సూదిని కిందకి తీసుకోవాలి. ఇది చిన్న చిన్న పాయింట్సేనండి, తెలియని వాళ్ళకైతే అదేదో పెద్ద ప్రాబ్లం, మేము కుట్టడమే పొరపాటుగా కుడుతున్నామేమో అని అనుకుంటారు. కుట్టడం అంతా నీట్గా ఉన్నా సరే ఈ చిన్న ఒక మిస్టేక్ వల్ల మీకు కాజా అంతా కూడా షేప్ అవుట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హుక్స్లను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా దారాన్ని 4 పొరల మీద తీసుకున్నాను. దారం చివర నేను ముడివేయలేదు. చూడండి, ఇలా చివర అడ్జస్ట్ వచ్చేసి మనకి ఇలా యూ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఫోల్డింగ్ మీద ఉంటుంది థ్రెడ్ అనేది. ఇలా మనం థ్రెడ్ ఎక్కించుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి, ఎక్కడ కూడా ముడులు అలా రాకుండా నీట్గా ఉంటుంది. ఫస్ట్ మీరు హుక్స్ తీసుకుని ఇలా పెట్టుకోండి. బ్లౌజ్కి కుట్టేటప్పుడు ఎడ్జ్కి దగ్గరగా పెడతాము హుక్ని. ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇలా టాకా వేయండి. హుక్స్ లోపల రింగ్ ఉంది కదా, రింగ్కి ఈ థ్రెడ్ లోపల నుంచి సూదిని తీసేసుకుంటే టైట్గా నాట్ పడిపోతుంది. చూసారా నీట్గా వచ్చేసింది. మనం దారం చివర ముడి వేసామనుకోండి, పెద్ద పెద్దగా కనిపిస్తుంది. చూడండి, రింగ్ లోపలికి సూదిని గుచ్చేసి సూది కిందికి దారాన్ని తిప్పేసి లాగితే సరిపోతుంది అంతే. ఇప్పుడు మనం కాజా స్టిచ్ ఎలా అయితే వేసామో సేమ్ అంతే. ఇలా సూదిని కుట్టాం కదా, థ్రెడ్ని సూది కిందికి పెట్టేసి లాగేయడమే. లాగేటప్పుడు మీ వైపుకి లాక్కోండి, అంటే మీ వైపు కంటే ఇలా పక్కకి ఒకవైపుకి లాగండి. ఓకేనా, సూదిని ఇట్లా స్టిచ్ చేయడము, సూది కిందికి థ్రెడ్ని ఖచ్చితంగా తిప్పండి. టైట్గా నీట్గా కూడా స్టిచ్చింగ్ అంతా వస్తుంది మనకి. ఓకే, ఇలా ఆ రింగ్ చుట్టూ కూడా ఒక 5-6 సార్లు కుట్టండి.
మన ఇష్టం అండి. వింగ్ అంతా కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ కుట్టడము, దారాన్ని సూది కిందకి పెడితే మీకు ఆటోమేటిక్గా నాట్ పడిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఒక 6-7 టైమ్స్ వరకు స్టిచ్ చేసుకున్నాను. ఇలా ఒక వైపుని కుట్టేసుకున్నాం కదా, ఈ రెండో వైపు రింగ్లో కూడా సేమ్ అంతే. సూదిని గుచ్చడము, అలాగే సూది కిందకి థ్రెడ్ని చూడండి ఇలాగా. ఓకే, అర్థమవుతుంది కదా, అర్థం అవ్వకపోతే చెప్పండి ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలా ఓకే, దారాన్ని మీ వైపుకి లాక్కోండి. అలాగే కుట్టేటప్పుడు అక్కడో కుట్టు ఇక్కడో కుట్టు అన్నట్టు కాకుండా దగ్గర దగ్గరగా కుట్టడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇలాగా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఏమనుకోకండి, మీకు క్లియర్గా చూపించాలి ప్రతిదీ చెప్పాలంటే ఖచ్చితంగా లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. చూసారా, ఇలా రావాలన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఇంకెక్కడికి పోతుందండి బాబు ఇది, మనకు బ్లౌజ్ పాడైపోయినా సరే హుక్స్ అనేది అస్సలు పాడవదన్నమాట. ఇలా మనం మొత్తం రింగ్స్ రెండింటికి కూడా టైట్గా కుట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు హుక్స్కి ఇక్కడ నెక్ ఉంటుంది కదా, ఇక్కడ వేసేయాలి టాకా. ఇక్కడ వేస్తేనే మనకి ఇంకా హుక్స్ అనేది అటు ఇటు జరగనే జరగదు. చూడండి కరెక్ట్గా నెక్కి పై వైపుగా వేయండి ఇలాగా. ఇప్పుడు థ్రెడ్ని హుక్ కిందికి ఇట్లా ఇలా టైట్గా లాగండి, ఖచ్చితంగా టైట్ చేయండి. మళ్ళీ ఇటు కుట్టాలి అడ్డంగా, మళ్ళీ హుక్ కిందికి దారం తీసుకుని ఇలా లాగాలి. అర్థమవుతుంది కదా, ఇంతే. ఇలా ఒక 4-5 సార్లు కుట్టేసేయండి. ఇంకా హుక్స్ కదలమన్నా కదలదు, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీరు ఇక్కడ నాట్ కూడా వేయాల్సిన పనేమీ లేదండి, నెక్స్ట్ రెండో హుక్స్ని కుట్టేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా హుక్స్ అనేది వచ్చేసిందో. ఇంతేనండి, ఇప్పుడు రెండో హుక్స్ దగ్గరికి మనం మార్క్ చేసుకొని ఉన్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కుట్టేసుకుంటే సరిపోతుంది. లేదు ఇక్కడ ఒక చిన్న టాకా వేసుకుందాము అని అనుకుంటే చూడండి ఇలా ఉంది కదా, ఇలా పక్కకి పెట్టేసి జస్ట్ ఇక్కడ ఒక టాకా వేసేసుకోండి. టాక అంటే ఏం లేదు, ఇలా ఒక చిన్న స్టిచ్ లాగా కుట్టేయడము, సూది కిందకి దారం తీసుకుంటే టాకా పడిపోతుంది. ఓకే, ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ హుక్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఉంటాం కదా, ఈ మార్కింగ్ దగ్గర డైరెక్ట్గా హుక్ని పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చండి. థ్రెడ్ని ఏమి కట్ చేయాల్సిన పని లేదు, మీకు థ్రెడ్ కట్ చేసుకోవడం, ముడి వేసుకోవడము టైం వేస్ట్. అలాగే మనకి ఆ ప్రతిసారి హుక్స్ దగ్గర ముడులన్నీ చిరాగ్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇలా లాగేసేయచ్చు. ఇంతే, సేమ్ అదే మెథడ్ అండి, ఇలా కుట్టడము, సూది కిందకి దారం తీసుకుని లాగేయడము. ఇంతే, ఇలా మీరు ఎన్ని హుక్స్లు అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి.